జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సాయంత్రం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలయ్యే ఈ పాదయాత్ర నెల రోజుల పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. పాదయాత్రతో పాటు ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక నాయకుల పరిచయం స్థానిక సమస్యలపై చర్చ ఉంటుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో సాగుతుంది. సాయంత్రం 4 గంటలకు జిల్లా సరిహద్దుల్లోని మర్రిపాడు మండలం వద్ద కదిరినాయుడుపల్లిలో నారా లోకేష్ ప్రవేశిస్తారు. నియోజకవర్గ బాధ్యులు ఆనం జిల్లా నాయకులు కార్యకర్తలు నారా లోకేష్కు ఘన స్వాగతం పలకడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. తొలి రోజున సుమారు 7 కిలోమీటర్లు నడిచి పడమటి నాయుడుపల్లికి చేరుకుంటారు. ఇక అక్కడే రాత్రి బస చేయనున్నారు. నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాల్లో సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఆత్మకూరు నుంచి మొదలయ్యే పాదయాత్ర వెంకటగిరి, సుల్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల మీదుగా ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. లోకేష్ శివగలం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను నెల్లూరు కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బుల్లెట్ రమణ పరిశీలించారు. నూట 24 రోజుల పాటు లోకేష్ పాదయాత్ర సాగింది. 4 జిల్లాల్లో 44 నియోజకవర్గాల్లో 1587 కిలోమీటర్లు నడిచారు లోకేష్. సాయంత్రం నెల్లూరు జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది. ఇక లోకేష్ పాదయాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రసన్న, నా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగాలం పాదయాత్ర ఇటు రాయలసీమ 4 జిల్లాలు పూర్తి చేసుకొని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నెల్లూరు జిల్లాలకి రానుంది. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇటు వైసీపీ నుంచి బహిష్కృత ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వాగత ఏర్పాట్లలో సన్నద్ధమై ఉన్నారు. ఈ రోజు సాయంత్రం పీపీ కొంట నుంచి బయలుదేరి 4 గంటలకు బయలుదేరి బస ప్రాంతం నుంచి బయలుదేరి కదిరినాయుడుపల్లి సరిహద్దు ప్రాంతాల్లో అయినటువంటి నెల్లూరు జిల్లా, కడప జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకి ప్రవేశించున్నారు. ఆ ప్రవేశించిన నేపథ్యంలో మొదటగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి కదిరినాయుడుపల్లి కదిరినాయుడుపల్లి వద్దకు చేరుకుంటారు సరిహద్దు ప్రాంతం నుంచి. అక్కడ స్వాగత ఏర్పాట్లు కూడా ఇటు పరిష్కృతి ఎమ్మెల్యే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే జిల్లా నలుమూలల నుంచి కూడా మొదటి రోజు నెల్లూరు జిల్లాకు ప్రవేశిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపుగా వేలాది మందితో నారా లోకేష్ ని స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, కదిరినాయుడుపల్లి వద్ద సాయంత్రం జిల్లాలోకి లోకేష్ అడుగు పెడుతున్న నేపథ్యంలో సాయంత్రం 7:30 గంటలకు కదిరినాయుడుపల్లిలోనే స్థానికులతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. 8 గంటలకి పడమటినాయుడుపల్లి దగ్గర ఏర్పాటు చేసిన శిబిరంలో కూడా రాత్రికి బస చేయనున్నారు. అయితే 13వ తేదీ ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఈ యొక్క వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టినటువంటి ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయాలని కూడా ఇటు మా ఆనం రామారెడ్డి భారీగా అక్కడ జనసందోహంతో కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా నాయకులు కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. పాదయాత్ర బద్వెల్ నుంచి నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో యువనేతకు సేవతం పలికేందుకు కూడా
అక్కడ యువగలం పాదయాత్ర ఆ పడవనాయుడుపల్లి దగ్గరికి వచ్చేసరికి 1600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చిల్చులూరు పడవనాయుడుపల్లి రాజపాలు ఆ ఏరియాల్లో ఆ 1600 కిలోమీటర్ల శిలాఫలకాన్ని కూడా నాయకులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా సరిహద్దుల్లో రామనారాయణ రెడ్డి ఇటు జనార్దన్ రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇప్పటికే స్వాగత ఏర్పాట్లు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క స్వాగత ఏర్పాట్ల నేపథ్యంలో నారా లోకేష్ రోజు స్థానిక నాయకులతో కూడా మాట్లాడేందుకు సుమారు గంట సమయం కేటాయిస్తున్నారు పాదయాత్ర ఈ రోజు 3 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత స్థానిక పరిస్థితులు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే విషయం పైన రాజకీయ అంశాలను ప్రధానంగా చర్చిస్తున్నారు చర్చించిన తర్వాత 4 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది అయితే ఈ పాదయాత్ర కూడా మొత్తం మీద నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 37-33 రోజుల పాటు కొనసాగనుంది యువగాలం పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో కూడా 3 రోజుల పాటు ఉండేలాగా ఇటు నెల్లూరు జిల్లా నాయకులు ప్రణాళిక చేస్తున్నారు స్థానికులతో మాట్లాడటం రైతులతో సమావేశం ప్రధాన కేంద్రాల్లో బహిరంగ సభలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఆ ప్రకారం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు ఇటు కందుకూరు నియోజకవర్గం కలిపి సుమారుగా 33 రోజుల పాటు పాదయాత్ర నెల్లూరు జిల్లాలో జరుగుతుంది అయితే తెలుగుదేశం వర్గాలు ఇటు లోకేష్ పాదయాత్ర విజయవంతానికి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ముందుగా ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేష్ కి ఘనస్వాగతం పలికేందుకు ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రసన్న థ్యాంక్ యూ సురేంద్ర